స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమంలో భాగంగా కాకినాడలోని కస్టమ్స్ హౌస్ కార్యాలయం సమీపంలో గల పోర్ట్ రోడ్లో కస్టమ్స్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ కస్టమ్స్ హౌస్ డిప్యూటీ కమిషనర్ కె విజయ్ కుమార్ సారథ్యంలో కస్టమ్స్ కార్యాలయ సమీప రోడ్ పరిసర ప్రాంతాలను ఉద్యోగులు శుభ్రపరిచారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ విజయ్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్వి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అన్ని కార్యాలయాల అధికారులు సిబ్బంది మహాత్మా గాంధీని స్మరించుకుంటూ గార్బేజ్ ఫ్రీ ఇండియా నినాదంతో ఈ క్లీనింగ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కస్టమ్స్ డివిజన్ సూపరింటెండెంట్ సిహెచ్ సతీష్ సింగ్ మాట్లాడుతూ స్వచ్ఛతా హి సేవ 2023 కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్ శాఖకు చెందిన వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు, మినిస్ట్రియల్ స్టాఫ్, మారిన్ స్టాఫ్, హవాల్దార్లు తదితరులు పాల్గొన్నారు. కుమార్ డిప్యూటీ కమిషనర్ కస్టమ్స్. పక్కనే మా కస్టమ్ హౌస్ ఉంది. కస్టమ్ హౌస్కి అప్రోచ్ రోడ్ని మేము ఎన్నుకొని అప్రోచ్ రోడ్ ఉన్న ఆ చెత్తనంతా కూడా మేము క్లీన్ చేస్తున్నాము. క్లీనెస్ డ్రైవ్లో ఇది ఈరోజు మా కస్టమ్ హౌస్ కాకుండా అన్ని ప్రభుత్వ అధికారులు, అన్ని ప్రభుత్వ కార్యక్రమంలో, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో కూడా ఇలాంటి పెద్ద కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఇది ఇది ఒక్కరోజుకి పరిమితం కాదు. ఇది ఈ మంత్ అంతా కూడా స్వచ్ఛతా సేవల్లో కాకుండా గార్బేజ్ ఫ్రీ ఇండియాలో అనే భాగంగా, లేకపోతే స్వచ్ఛతా త్రీ అనేది ఇంత 2 సంవత్సరాలు కూడా అంతకుముందు కూడా గతంలో కూడా 2 సంవత్సరాలు జరిగినాయి. ఇది వర్షన్ 3 అనమాట. ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు. దీన్ని మంత్ లాంగ్ అక్టోబర్ అంతా జరుగుతుంది. ఇది నా పేరు సతీష్ సింగ్ అండి. నేను కస్టమ్స్ సూపరింటెండెంట్. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గార్బేజ్ ఫ్రీ ఇండియా అనే నినాదంతో ఈ స్వచ్ఛతా హీ కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఈ స్వచ్ఛతా హీ సేవ 2023 కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మా కస్టమ్స్ ఆఫీస్కు వచ్చే రోడ్డుని ఎంచుకొని ఈ పరిశుద్ధ కార్యక్రమం మేము చేపట్టాము. ఈ కార్యక్రమంలో మా కస్టమ్స్ ఉద్యోగులు, కస్టమ్స్ డివిజన్ ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ పరిశుద్ధ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా కస్టమ్స్ సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు, మినిస్టర్ స్టాఫ్, మెరైన్ స్టాఫ్, హవాల్దారులు, మా మిగతా ఇతర ఇతర సిబ్బంది కూడా అంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని. థ్యాంక్ యూ. నా పేరు వీర వెంకటరెడ్డి. నేను కస్టమ్స్ హౌస్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు దేశమంతా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ స్వచ్ఛతా సేవా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. గాంధీ గారు కలలు కన్న మన ఈ పరిశుభ్రత గల దేశంగా మనం రూపొందించుకోవడానికి కృషి చేయాలి.